పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ పరిపాలన విషయంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రికి నేను నరేంద్ర మోడీ గారికి ఓటేయలేదు, ఆయన నా ప్రధానమంత్రి కాదా, నా ప్రధానమంత్రి కదా. సపోజ్ ఇప్పుడు నేను కేసీఆర్ ఓటేయలే, నా విపక్ష నేతనే కదా. సో నువ్వు ఒకటి ఏం చెప్తా ఉన్నంటే, పరిపాలన విషయానికి వచ్చినప్పుడు పార్టీలు భేషజాలు ఇవి ఉండకూడదు ప్రజలందరికీ. ఇప్పుడు మా సపోజ్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఎవరు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు విఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సో నేను ఎమ్మెల్సీగా ఉన్నా, సార్ నాకు ఓటేయని వాళ్ళంతా నా వాళ్ళు కదా, ఈయన నేను ఓటేయలేదు కాబట్టి మల్లారెడ్డి గారు నా ఎమ్మెల్యే కాకుండా పోతాడా? అల్టిమేట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక క్రైటీరియా ఉంటుంది. దాంట్లో భాగంగా రాష్ట్రానికి ఇప్పుడు దానికి మధ్యలో ఒక రాజ్యాంగం ఉంది కదా, మనం అనుకున్నటువంటి నిబంధనలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాజమన్నార్ కమిటీ ఉంది, రాజమన్నార్ కమిటీ ఏం చెప్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఎలా ఉండాలి అనేటువంటి మాట చెప్తుంది, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా చేయాలి, అధికారంలో లేనటువంటి వాళ్ళకి ఎట్లా చేయాలని క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. మనది సమాఖ్య ప్రభుత్వం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని చాకచక్యంగా తెచ్చుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం వాటిని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు. సో అక్కడ కేసీఆర్ గారు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి బిరుసుతనం, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి పొగరుతనం వల్ల, ఈగోయిస్టిక్, అదే దాని వల్ల అల్టిమేట్ గా కేసీఆర్ కు వచ్చే నష్టం లేదు, ప్రజలు నష్టపోతారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నది ఎన్డీఏనా మీ నరేంద్ర మోడీ గారు ఇంకోటాని కాదు, ఈ ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఈ ప్రజల కోసం అవసరమైతే బొచ్చ పట్టుకొని పోయి బిచ్చం ఎత్తుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ముఖ్యమంత్రికి ఉండాలి. ఆ పనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. సో ఆ సంబంధాలు అనేటి దాన్ని యాంగిల్లో చూడాలి తప్ప దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూడాలి. కానీ కంటోన్మెంట్ వీలీనం కానీ లేదంటే కనుక అనేక అంశాలు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గ్రాంట్స్ కానీ అన్ని సానుకూలంగా డెసిషన్స్ వస్తాయి. అంటే దానికి సానుకూలంగా రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత వీక్ గా ఉందనేటువంటి అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి. సో పార్లమెంట్ లో ఇప్పుడు విపక్ష కూటమి ఇండియా కూటమికి దాదాపు 233 స్థానాలు పైచిల్కున్నాయి. సో అటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ కానీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ కొంత వీక్గా ఉన్నప్పుడు సహజంగానే ఇతరుల మీద ఆధారపడ్డప్పుడు రాష్ట్రాల కోరికలు ప్రయోజనాలు ఎక్కువ నెరవేరుస్తారు అన్నట్టు. సో అందులో భాగంగా జరుగుతున్నటువంటి, సో ఈసారి తీర్పు అయితే ప్రజలు చాలా విజ్ఞతతో ఇచ్చినటువంటి తీర్పు పార్లమెంట్ ఎన్నికలు 100% విజ్ఞతతో ఇచ్చినారు తీర్పు. ఆ తీర్పుకు ఒకనొక దశలో ఇంకేందంటే నరేంద్ర మోడీ గారు ఒక ఏది మన ఇట్లా అన్నటువంటి పరిస్థితి, షాక్ నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి. అంటే అల్టిమేట్గా ప్రజలు అనే వాళ్ళు ఈ దేశంలో సూపర్ పవరు, ప్రజలే సూపర్ పవరు. అది విస్మరించి నేను డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాను నరేంద్ర మోడీ గారు చెప్పడం, నాకు భగవంతునికి అనుసంధానమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది, ఆయన చెప్తాను నేను వింటా అనేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలు జీర్ణించుకోరు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల వాళ్ళు, వాళ్ళు మంచి ఏంది చెడేంది అనేది ఆలోచిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రాల కోరికలు నెరవేర్చడానికి కేంద్రంలో బలహీనంగా ప్రభుత్వాలు ఉండడమే కారణం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీహార్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ నినాదం తెర మీద తీసుకొచ్చింది, ఏపీ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఐదర్ స్టేటస్ ఆర్ స్పెషల్ ప్యాకేజ్ అనే అంశం వచ్చింది. ఈ రెండు సీఎంలు ఈ రెండు పార్టీల మద్దతుని ఇవాళ మోదీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు స్టేటస్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది మోడీ పరిస్థితి అయినా ఎన్డీఏ కూటమి పరిస్థితి అయినా? అంటే ఒకటి, నరేంద్ర మోడీ గారికి అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నెట్టుకుపోవడం అనేది. సేమ్ టైంలో అక్కడ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ లేదంటే ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ దగ్గర 16 సీట్లు ఉన్నట్టున్నాయి, వాళ్ళ దగ్గర 12 సీట్లు ఉన్నట్టు, దాదాపు 28 సీట్లు ఉన్నాయి. అవి కీలకమైనటువంటి సీట్లు కాబట్టి అవి ఇటు వస్తే ఈ ప్రభుత్వం వస్తుంది అటువంటి ఆ ప్రభుత్వం అంతే తేడా. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు, సో నిజంగా చంద్రబాబు నాయుడు కనుక స్పెషల్ స్టేటస్ే కావాలంటే స్పెషల్ స్టేటస్ అడుక్కుండా తీసుకునేటువంటి అవకాశం ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ఏది కొంత ప్రయత్నం చేసింది. అటు నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమిలోకి పోయాడు కాబట్టి రాజకీయాల్లో స్థానిక ఏది లోకల్ పార్టీస్ అంటారు కదా మన ప్రాంతీయ పార్టీలు
సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ కోరికలు నెరవేర్చుకోవడానికి డామినేట్ చేస్తూ ఉంటాయి. ఆ డామినేట్ చేసేటువంటి కార్యక్రమాలే. సో మరి దాన్ని ఎంతవరకు మెప్పించగలుగుతాడు అనేది నరేంద్ర మోడీ గారి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే సేమ్ టైం ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే అంశాన్ని నేను చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారిని ఎక్కువ ఇబ్బంది పెడితే నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనేది అడగడం వరకే పరిమితం అవుతుండొచ్చు, ఆయన ఇద్దాంలే అనే వరకు పరిమితం అవుతుండొచ్చు, తప్ప అవేం నెరవేరేటి కాదు, అదే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ అది భవిష్యత్తులో ఇబ్బందికరమే కదా, కొంత ఇబ్బందికరమే, సహజంగా ఇబ్బందికరమే. స్పెషల్ స్టేటస్ అంటే ఇప్పుడు ఏపీ బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత మరి ఆయా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడగొట్టి బీజేపీని ఎందుకు గెలిపించుకోవాలి? అక్కడ వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకు కూడా స్పెషల్ స్టేటస్ వచ్చేది కదా. అంటే ఇటువంటి సాధారణంగా వస్తాయి. ఈ రెండు ఇస్తే అవన్నీ దెబ్బ మళ్ళా. అట్లా ఒక ఇంటర్లింక్ ఉంటుంది దానికి దానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళ స్పెషల్ స్టేటస్ రూపంలో కాకుండా వేరే రూపంలో కొద్దిగా గ్రాంట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది, అంతవరకే తప్ప. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇట్లా గిరిజన యూనివర్సిటీలు కానీ, ఇట్లా చాలా ఇవ్వాల్సినటువంటి చాలా ఉన్నాయి. సో వాటికి ఇచ్చినప్పుడు సహజంగానే మిగతా రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన డిమాండ్లు బయటకు వస్తాయి. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే, బీజేపీ పార్టీ ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటి అంశాన్ని కనుక తెర మీదకి తెస్తే ఏ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందో ఆ రాష్ట్రాల్లో కథమైపోతుంది. అదైతే జరిగేటువంటి అవకాశం ఉంది.